సినిమా ఎలా ఉండబోతుంది సార్? ఎలా ఉంటుందంటే ఆచూకీని టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? అరే మీకు సినిమా చూసినప్పుడు తర్వాత అసలు ఆచూకీ టైటిల్ ఎందుకు పెట్టామను నీకే అర్థమవుతుంది. ఆచూకీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది చాలా చెప్పుంటారు కదా, అంటే నెగటివ్ పాయింట్స్ కాకుండా పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఒకప్పుడు అందరూ స్టేటస్లు పెట్టేవారు, ఇప్పుడు మా అమ్మ స్టేటస్ పెడతాం మానేసింది. రావడం వల్ల అందరూ దూరం అయిపోయారు. ఆచూకీ మూవీని 3 లాంగ్వేజెస్లో రిలీజ్ చేయబోతున్నారు కదా, ఎందుకు, ఏమైనా రీజన్ ఉందా? 3 లాంగ్వేజెస్ అంటే ఖచ్చితంగా రీజన్ ఉంది, కథే దానికి రీజన్. మేము అన్ని లాంగ్వేజెస్లో డబ్ చేసాం. ఇప్పుడు ఆచూకీ కూడా సేమ్ ఎమోషనలేనా? 100% ఎమోషనల్గా ఉంటుంది. అంటే ఆచూకీ సినిమాకి ప్రసన్న గారిని పెట్టాలి. ఆచూకీ ప్రీమియర్ షో ఎప్పుడు ఎక్కడ వేస్తున్నారని? ఆచూకీ ఈ మంత్ ఆగస్టు 25న హైదరాబాద్లో ప్రసాద్ ల్యాబ్స్లో ఈవినింగ్ 6 PMకి ప్రీమియర్ షో వేస్తున్నాం. సో మోస్ట్ వెల్కమ్, చూసే వాళ్ళందరూ కూడా ఆగస్ట్ 25న ప్రసాద్ ల్యాబ్లో ప్రీమియర్ జరుగుతుంది, మీరు డెఫినెట్లీ రండి, ఒకసారి చూడండి ఈవినింగ్ 6 PM. ఒకవేళ ఆచూకీ సినిమా ఫ్లాప్ అయితే దాన్ని మీరు ఎలా చూపిస్తుంటారు? సో ఫెయిల్యూర్ వచ్చినా ఐ డోంట్ కేర్, రాదు. ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు మనం చెప్పలేం కదా, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను సినిమా చాలా అద్భుతంగా చేశానని చెప్తాను, అది ఆడియన్స్కి రేపు పొద్దున్న ఎలా రీచ్ అవుతుంది, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చూస్తారన్నమాట. ఏదో వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. టీజర్ ఎలా ఉండబోతుంది? మీ అంచనాలకి మించి టీజర్ ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, అది నో డౌట్. ఫిల్మ్ కూడా అంతే. ఆచూకీ సినిమా ద్వారా మీరు ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా? ఫెయిల్యూర్ వచ్చినప్పుడు చావు దాకా వెళ్తారు కదా, సో చావు దాకా వెళ్ళిన తర్వాత చావడం కన్నా మనకు ఒక ఆచూకీ అనేది ఉంది. ఈ ఆచూకీ సినిమాలో మీకు ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా. అది మీరే చూడండి, రేపు జస్ట్ ప్రీమియర్ వచ్చినప్పుడు మీరు చూస్తారు అవన్నీ. వన్ వర్డ్ అబౌట్ ప్రసన్న గారు. She is my aachuki.